నమస్తే, వెల్కమ్ టు విశ్వ వాయిస్ టీవీ న్యూస్. 21వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి మార్షల్స్ ఆర్ట్స్ పోటీలలో కొత్తపేట నియోజకవర్గం చెందిన రావులపాలెం స్కై మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు 15 మంది 31 ఈవెంట్లలో పాల్గొనగా 11 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్, 1 బ్రాంజ్ మెడల్ సాధించారు. వీరందరూ 26 నుండి 30 వరకు గోవాలో జరిగే నేషనల్ పోటీలకు ఎన్నికయ్యారు. అలాగే అండర్ 11 కేటగిరీ వాళ్ళు ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్లో జరిగే నేషనల్ పోటీలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కొత్తపేట శాసనసభ్యులు మరియు ప్రభుత్వ అయిన శ్రీ చిర్లా జగ్గిరెడ్డి వీరందరికీ అభినందించి 10,000 నగదు ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో సిఆర్సీ అధ్యక్షులు తాడి నాగమోహన రెడ్డి, సిఆర్సీ ప్రధాన కార్యదర్శి కర్రి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తపేట నియోజకవర్గం నుంచి స్టేట్ లెవెల్ మార్షల్ ఆర్ట్స్ కి స్కై కాంపిటీషన్స్ లో కంపీట్ చేసి 11 గోల్డ్ మెడల్ సాధించి నేషనల్ కి ఎంపిక అయినటువంటి బృందం అంతా కూడా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా మరి సత్య శ్రీదేవి గారి యొక్క ఆధ్వర్యంలో మరి కాంపిటీషన్స్ కి అనేక సంవత్సరాలుగా మరి కృషి చేసి వెళ్ళడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా మరి సుమారు 11 గోల్డ్ మెడల్స్, అదేవిధంగా 3 బ్రాంజ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ కూడా మరి సంపాదించడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గంలో ఈ మార్షల్ ఆర్ట్స్కి అనేక సంవత్సరాలుగా మరి కృషి చేస్తూ ఈనాటికి ఒక మంచి గుర్తింపు మరి నియోజకవర్గానికి కూడా తీసుకురావడం వారి తల్లిదండ్రులకి మాకు అందరికీ గౌరవకరంగా ఉంది. తప్పనిసరిగా మరి దీనికి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ వారందరినీ కూడా ప్రోత్సహించే విధంగా మరి సిఆర్సీ చైర్మన్ గారు మోహన్ రెడ్డి గారు కానీ లేదా సెక్రటరీ అశోక్ గారు కానీ వారందరూ కూడా మరి సహాయ సహకారాలు అందిస్తూ ముఖ్యంగా మరి క్రీడాకారులని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం మరి ముందు నుంచి కూడా చేస్తున్నారు. ఈరోజు ఏదైతే మరి గోవా కాంపిటీషన్స్ కూడా ఒక 4 అబౌవ్ 18 ఒక 4 మెంబర్స్, అలాగే మిగిలిన వాళ్ళంతా కూడా మరి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళే విధంగా మరి ఈ కాంపిటీషన్స్కి ఎంపిక నేషనల్ వైజ్ కాంపిటీషన్స్కి ఎంపికవడం అనేటువంటిది మరి ఆనందదాయకమైన విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ వారికి భవిష్యత్తులో కావాలంటే అన్ని సహాయ సహకారాలు కూడా ఈ నియోజకవర్గం నుంచి మేమందరూ కూడా మరి పూర్తి సహాయ సహకారాలు అందించే విధంలో స్వచ్ఛంద సంస్థలుగా ఉన్నటువంటి సిఆర్సీ కానీ లేదా ప్రభుత్వం తరపు నుంచి కానీ లేదా మేము కానీ సహాయ సహకారాలు అందించి వారందరికీ మంచి భవిష్యత్తు ఉండే విధంగా మరి ముందు నడిపిస్తామన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ఒకసారి ఇందులో మరి విజేతలుగా నిలిచినటువంటి వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే సుమారు 50 మంది పార్టిసిపేట్ చేశారు. మిగిలిన వాళ్ళకు కూడా ఈసారి విఫలమైనటువంటి వారు రాబోయేటువంటి టైంలో తప్పనిసరిగా వారు కూడా మరి సక్సెస్ అవుతారని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తున్నటువంటి మరి సత్య శ్రీదేవి గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి యువతని సమాయత్తం చేసి ఈ రకంగా ముందు నడిపించాలని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తూ వారందరికీ మరొకసారి వారికి వారి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. చూడండి.